శైలేంద్ర చనిపోయాడంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. పాపం సింధు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో. మమ్మల్ని వరంగల్ పంపించే ఏర్పాటు చూడు భరత్. అబద్ధం చెప్పుకు సింధు. హాస్పిటల్లో ఏం జరుగుంటుందో ఊహించలేననుకుంటున్నావా? నువ్వు మీ అమ్మని అత్తని మొత్తం ప్రపంచాన్ని మోసం చేయగలవేమో, కానీ ఈ ఆంటీని మాత్రం మాయ చేయలేవు. నీ కళ్ళను చూసి నీ గుండెలో ఉన్న బాధను నేను కనిపెట్టగలను. మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు, జరిగిందేంటి? సింధు, దయచేసి అంత మాటను దాంటి. నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, నా మనసులో ఉన్న బాధను బయట పెట్టాలనుకున్నప్పుడు మీ కాక ఇంకెవరితో చెప్తాను? మరి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు సింధు. నా భర్త ఆక్సిజన్ సరిగ్గా అందకను, సడన్ గా హార్ట్ బీట్ పెరుగు, చనిపోలేదాంటి. నేనే చంపేశాను. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రీ ప్లాన్డ్ గా దుర్మార్గుణ్ణి నేనే అంతం చేశాను. చేతులు ఆడడం లేదు, మనసు కూడా స్థిమితంగా ఉన్నట్టు లేదు. గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించుకొని వస్తాను అత్తయ్య. ఆయన ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, ఏ అవంతరం రాకూడదని దేవుణ్ణి వేడుకొని వస్తాను. మనసులోని భారం ఒకరితో పంచుకునేది కాదు, నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలను? నేను చేయాలనుకుంటున్నది తప్ప ఒప్పో నాకు తెలీదు, పాపమో పుణ్యమో నాకు తెలీదు, కానీ చేయక తప్పడం లేదు. నా భర్తని నేను చంపబోతున్నాను. నువ్వు 1000 ఏళ్ళు బ్రతికించినా నా భర్త మంచివాడుగా మారటం కల్లా. సీత అంటే త్యాగానికి అర్థం ఉండదు. తెలిసి ఆవిడ ప్రాణం తీసిన పాపం నాదే అవుతుంది. అండగా నిలబడ్డ ఆవిడే పోయాక ఇక నా కుటుంబాన్ని వీళ్ళు క్షణం కూడా మిగలనివ్వరు. ఎన్ని విధాలుగా ఆలోచించినా నాకు వేరే దారి కనిపించట్లేదు స్వామి. అందుకే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం ఎవరికి తెలిసినా నా కుటుంబం మొత్తం చిక్కుల్లో పడుతుంది. అందుకే
నా పని మొత్తం రహస్యంగానే పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. నన్ను క్షమించిన శిక్షించిన ఇక నీదే భారం తండ్రి. నువ్వేమో ఇలా బతిమాలుతున్నావు, డాక్టర్ గారు చూస్తే నన్ను తిడతారు. సరే వెళ్ళు త్వరగా రా. నాన్నగారిని చంపింది ఎవరు కాదమ్మా, మేమే. రుద్రాంబే మా చేత శివాజీ గారిని చంపించింది. తనయ్యను మనమే చంపించామన్న విషయం నీ పెళ్ళానికి అది బతికున్నంత వరకు తెలియకూడదు. ఒకవేళ తెలిసినా దాని నోరు తెరిచే లోపే ఈ చేతులతో చంపేస్తాను. ఏవండి ఏంటండి అలా చూస్తున్నారు? ఇది కల కాదు, నిజమే. తెల్ల చీర కట్టుకొని వచ్చిందేంటా అని షాక్ అవుతున్నారా? మీరు చచ్చిపోయాక రేపటి నుంచి నా డ్రెస్ ఇదే కదండి. హే సుందు, ఏంటిది? నీకేమైనా పిచ్చి పడిందా? ఇన్నాళ్ళు నీలాంటి నర రూప రాక్షసుడితో కాపురం చేశాను కదరా, పిచ్చి పట్టకుండా ఎలా ఉంటుంది? దయ్యాల కొంపలంటే నీ ఇంట్లో మానవత్వం తెలియని నీ తల్లికి కోడలిగా ఉన్నాను కదా, నాకు పిచ్చి పట్టకుండా ఎలా ఉంటుంది? మాటలు తిన్నగరాని తాళి కట్టిన పెళ్ళమని కూడా చూడను. నేను కాని ఒక సైగ చేశానంటే నా మనుషులు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. చిట్టకేస్తే పనులు జరగడానికి ఇదేమీ నీ ఇల్లు కాదు, సౌండ్ ప్రూఫ్ ఆపరేషన్ థియేటర్.
ఇదేంట్రా తాళి కట్టిన పెళ్ళాన్నని కూడా చూడవా నువ్వు చూసేదేంట్రా నేనే నేనే నిన్ను మొగుడుగా చూడటం లేదు తీసుకురా నీ తాళి చచ్చక ఇవెలాగో తీసేస్తాను కదరా మోసం చేస్తున్నావు కదే నేను చేస్తుంది మోసమా మరి మీరు ఇన్నాళ్ళు చేసింది చేస్తుంది ఏంట్రా ఈ ఆపరేషన్ అయిపోగానే నన్ను నా కుటుంబాన్ని అంతం చేయాలని నువ్వు నీ అమ్మ ప్లాన్ చేయలేదా నేను వినలేదు అనుకున్నారు కదూ ఆపరేషన్ పూర్తయి నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో బయటకొచ్చాక అప్పుడు అప్పుడు చూపిస్తాను నా విశ్వరూపం అంటే ఏంటో సీతను ఒక్కదాన్నే కాదురా సుమిత్ర అవంతి భరత్ మొత్తం మొత్తం శివాజీ ఫ్యామిలీనే లేపి పారేస్తాను మరి నా పెళ్ళం సంగతి ఏంటమ్మా ఈ రుద్రాంబ శత్రుశేషం మిగలనివ్వదురా ఫ్యామిలీనంతా లేపేస్తూ ఈ దరిద్రాన్ని మాత్రం మిగల్చడం ఎందుకు నలుగురితో పాటు దీన్ని కూడా నరికి పారేద్దాం మీరు నాతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ మీ పని పూర్తి చేసుకోవాలనుకున్నారు దేవత లాంటి మా సీత ఆంటీని నా తల్లిని నా చెల్లిని కాపాడుకోవడానికి నేను కూడా మీ దగ్గర మీ మనిషిగా నటించాను కేవలం నా కాపురం నిలబడుతుంది అన్న ఆశతోనే సీత అంటే తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది మానవత్వం ఏ మూలన లేని నీలాంటి రాక్షసుడికి ఆ దేవత గుండె అవసరమారా పది మందికి అన్నం పెట్టాలనుకునే ఆవిడెక్కడా నోటి దగ్గర ముద్ద కూడా లాక్కోవాలని చూసే మీరెక్కడా మీ అమ్మ కలిసి నా తండ్రిని దారుణంగా హత్య చేయించారు నా కుటుంబాన్ని దిక్కులేని అనాథలుగా చేశారు
నీ తమ్ముడు నా చెల్లెల్ని బ్లాక్మెయిల్ చేసి పాడు చేయాలని చూశాడు. కోటి ఆశలతో కాపురానికొచ్చిన నన్ను బతుకు మీద ఆశ లేకుండా చేశారు కదరా. చివరికి మా కుటుంబానికి అండగా నిలబడాలనుకున్న మా సీత అంటేని కూడా మాకు లేకుండా చేయాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటానురా? నేను ఎలా ఊరుకుంటాను? నిలబెట్టుకున్నాననే ఆత్మసంతృప్తితో పుణ్యలోకాలకి వెళ్ళిపోయేదాన్ని. శైలేంద్ర చనిపోయాడన్న నిజం తెలిసినప్పుడు నా ప్రాణమే పోయినట్టు అనిపించింది. నేనిచ్చిన మాట గాల్లో కలిసిపోయిందని ఆ క్షణం
నేనెంత నరక యాత్ర పట్టానో నీకు తెలీదు. నా కొడుకు మరణం వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది. ఏదో తెలియని అదృశ్య హస్తం వాడి గుండె నొక్కేసింది, వాడి ఊపిరిని ఆపేసింది.